చాలా ఘోరంగా ఉన్నాయన్నా. ఘోరంగా అంటే ఒకరి మీద ఒకరు ఇదిగా ఉండడం, కొట్టుకోవడం, ఒకరి పేరు ఎత్తితే ఇంకా ఇంకొకరికి ఇంక ఎత్తడం ఇలా ఉన్నాయి. పరిపాలన ఎలా ఉందన్నా? వరస్ట్ చాలా వరస్ట్. ఒక కంపెనీ లేదు, ఏం లేదు, పగలు పోయి బతకాలంటే కష్టంగా ఉంది. ఆంధ్ర నుంచి ఇక్కడ దాకా రావాలంటే ఏదో రాను పోను 100 రూపాయలు 200 రూపాయలు వేస్ట్ అయిపోతుంది. చంద్రబాబు గారు మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అయ్యారు కదా, బయటకు వచ్చారు, ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు? గొడవలు అయితే జరుగుతాయి వాళ్ళకి వీళ్ళకి, మా ఊర్ అక్కడ అప్పుడు జరుగుతున్నాయంట. మరి ఇంకా తెలియాలి ఇంకెలా ఉంటుంది అనేసి. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే మేలంటారా ఆంధ్రాలో? జగన్ అంటారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే అది చాలా మంచిది. ఆయన మంచిగా చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఉద్యోగాల కష్టాలు ఏంటి అలా అని ప్రతి ఒక్కటి తెలుసు. ముందు కూడా ఆయనే కదా మైక్రోసాఫ్ట్ కానీ ఇలా కంపెనీలు కానీ ప్రతి ఒక్కటి ఆయనే తెచ్చారు. మన కేటీఆర్ గారు ఒప్పుకున్నారు మైక్రోసాఫ్ట్ ఆయన వల్లే వచ్చిందని. సో ఆయన వస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రూలింగ్కి వైఎస్ఆర్సీపీ రూలింగ్కి మీరు ఏమైనా డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే ఏం లేదు అసలు, రూలింగ్ ఏం లేదు. ఊరిని డబ్బులు ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు అదేంటది వీళ్ళు సచివాలయంలో వర్క్ చేసేటోళ్ళు 5000 6000 ఊరిని డబ్బులంతా వేస్ట్ చేస్తున్నాడు. అదేంటో వ్యాన్లు పెట్టి అవన్నీ డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు. ఊరిని అంతా వేస్ట్, జనాలు 15000 20000 ఊరికే సమర్పాతలు చేస్తున్నాడు. అదేంటో ఉద్యోగాలు ఇచ్చి మంచిగా ఇంకా కొంచెం